హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీలత వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ ఈరోజు మన టేస్టీ హెల్దీ రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం ఈ వెల్లుల్లి కారం వలన ఉపయోగాలు చాలా అంటే చాలా ఉంటాయి గుండె బీపీ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఈ వెల్లుల్లి కారాన్ని డెలివరీ అయిన వాళ్ళు బ్రేక్ఫాస్ట్తో కానీ లేదా వేడివేడి అన్నంతో ఒక రెండు ముద్దలు తిన్నారంటే పిల్లలకు పాలు తొందరగా పడతాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వెల్లుల్లి కారం వలన ఉపయోగాలు చాలా అంటే చాలా ఉంటాయి మరి కమ్మని ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా హెల్తీగా ఈ వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా వెల్లుల్లి కారం చేయడానికి కావలసిన పదార్థాలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పది పదిహేను ఎండుమిర్చి కొద్దిగా కరేపాకు నేను ఇక్కడ డ్రైది తీసుకుంటున్నాను మీరు ఫ్రెష్ది ఉంటే ఫ్రెష్ది తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని వేసుకొని గోలించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మిర్చీలు మాడిపోతాయి ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అవ్వగానే ధనియాలు నువ్వులు జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని ఇవి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కమ్మటి స్మెల్ వస్తుంది స్మెల్ రాగానే స్టవ్ ఆఫ్ చేయడానికంటే కాస్త ముందు గార్లిక్ని అలాగే డ్రై కారేపాకుని వేసుకొని గార్లిక్ ఎక్కువ ఫ్రై అవ్వనవసరం లేదు అలాగే డ్రై కారేపాకే కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది ఇలా ఒకసారి కలుపుకొని చూడండి ఇలా మిర్చి కలర్ చేంజ్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకొని మూత పెట్టుకొని కోర్సులా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా అవదు ఇలానే అవుతుంది ఇప్పుడు ఈ కారాన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఒక రెండు మూడు నెలల పాటు నిల్వ కూడా ఉంటుంది కాస్త పుల్లగా కావాలనుకునేవారు ఇన్స్టెంట్గా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఒక రెండు ముద్దలు నెయ్యి వేసుకొని తిన్నారంటే కమ్మగా ఎంత బాగుంటుందే తింటూనే అలా ఉండిపోవాలనిపిస్తుంది అంత టేస్టీగా చాలా చాలా బాగుంటుంది మనకు రోజు తినే కర్రీస్ బోర్ కొట్టినప్పుడు ఇలా కారాన్ని చేసుకొని ఒక రెండు ముద్దలు స్పైసీగా తిన్నారంటే ఆహా ఎంత బాగుంటుందో అంత టేస్టీగా చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది స్పైసీగా తినేవారికైతే మరీ మరీ నచ్చుతుంది ఇందులో వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ ఒంటికి చాలా మంచిది ఈ వెల్లుల్లి కారాన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇడ్లీ దోశ లాంటి వాటికి కూడా సర్వ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ కమ్మన్ ఫ్లేవర్తో వెల్లుల్లి కారం రెసిపీ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ